టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కేసుల్లో ఎవరిని బయలు చేయడానికి, ఎంతమందిని బయలు చేయడానికి ప్రణాళిక రక్షణ జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సరే ఎవడో చెప్తావా జగన్మోహన్ రెడ్డి, నువ్వు సీఎం, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడు, నీకు భద్రత లేదంటే నీ చేతగాంతనం, నువ్వు చేపించుకున్నావు ఇది 100% నువ్వే, నీకు నువ్వే చేపించుకున్నావు. ఎన్నికల ముందు 6 నెలల ముందు కోడి కత్తి డ్రామా ఆడావు, కరెక్ట్గా 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా బాబాయ్ హత్య, వివేకానందరెడ్డి హత్య, హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతా ఉన్నారు. ఆ హత్య రక్త పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతా ఉన్నాడు అంబటి రాంబాబు, నా నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు, ఎవరిని బయలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు తల్లుతా ఉంటే పూలలో రాళ్ళు వచ్చినాయంట, రాయి తేలిందంట, ఏమో నువ్వే వేయించుకుని ఉంటావు 100%. నువ్వు ముఖ్యమంత్రివి, కరెంట్ ఎందుకు తీశారు ఆ సమయంలో? మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు గ్రామాల్లో, మా ప్రచారానికి వెళ్తుంటే కరెంట్ తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంట్ తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంట్ తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంట్ ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్గా పెట్టాల్సినటువంటి గాడ్సేం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం, నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తూ ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉన్నారు, వదులుతూ ఉన్నారు. నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జి గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు నీకున్న అలవాటు ఇది, ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఏమి డ్రామా రక్తి కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు వెంటనే తాబేదారులంతా రెడీ అవుతారు దీనికి ఒక సానుభూతి. మళ్ళా వీళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు, అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కోడికత్తి డ్రామాగా మిగిలిపోయింది, అందరికీ అర్థమైంది. నీ బాబాయ్ హత్య ఏంటో ప్రజలకు తెలిసిపోయింది, మేము చెప్పకుండానే. నువ్వు సమాధానం చెప్పు అరుణ్డికి, ఇప్పుడు ఏం చెప్తావు? అసలు ఇప్పుడు ఎవరిని బలి చేయడానికి మళ్ళా ఎన్నేళ్ళు జైల్లో పెడతావు? ఏ అమాయకులు ఏఎస్టీని పెడతావు? ఏఎస్టీని పెడతావు? వాడి జీవిత నాశనం అయిపోయింది, 5 ఏళ్ళు జైల్లో పెట్టావు. ఆ రోజేమో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదని హైదరాబాద్ పోయాడు హుటాహుటిన. ఈరోజు నీ పోలీసులు మరి నీకెందుకు రక్షణ కల్పించలా? ఎవరిది వైఫల్యం? సీఎం సెక్యూరిటీలో వైఫల్యం ఎవడు దానికి కారణం? ప్లాన్, ప్రణాళిక మొత్తం ఉంటారు నీ దగ్గర, క్రిమినల్స్ అంతా నీ దగ్గర ఉంటారు. ఎవడు పథకం వాడు రక్షిస్తాడు, వాడు పెట్టి చేస్తుంటారు ఇట్లాంటి. ఎన్నికల ముందు కొత్త డ్రామా, దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయి. నేర స్వభావం, నేర చరిత్ర కలిగిన వాడు, మొట్టమొదటి నుంచి కూడా ఇదే విధానాల్లో అతనంతా క్రిమినల్ బ్రెయిన్. ఆలోచన అలాగే వస్తూ ఉంటాయి అతనికి. ఎన్నికల ముందు ఏ విధంగా చేశాడో చూసాం. జైల్లో ఉన్నప్పుడు అనేక డ్రామాలు ఆడాడు, జైలు నుంచి బయటకు వచ్చినాక అన్ని డ్రామాలే. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, తెలిసిపోయింది. గతంలో అయితే మొదట్లో ఒకసారి ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు.